హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ఉగాది ఎలా జరిగింది? అంత హ్యాపీ కదా ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వచ్చి ఫోల్డింగ్ టేబుల్ ఫ్రెండ్స్. ఫోల్డింగ్ టేబుల్ మనకి ఎంతగానో యూజ్ అవుతుంది. అంటే ఏ విధంగా అంటే ఈ హోంవర్క్ పరంగా కానీ, మనకి ఏదైనా ఇంట్లో రాసుకునే వర్క్ కానీ, ల్యాప్టాప్ వర్క్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు, ల్యాప్టాప్ అయితే కనీసం మనకి టేబుల్ వేసినప్పుడు అది స్పేస్ అంతా ఆక్రమించుద్ది. టేబుల్ మళ్ళీ అటు జరపలేము ఇటు జరపలేము, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా కాకుండా ఇప్పుడు మన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మన వీడియోలో ఫోల్డింగ్ టేబుల్ అనమాట, అది ఎట్లాగైనా హాల్లో కానీ మన బెడ్రూమ్లో కానీ సిస్టమ్ వర్క్కి బాగుంటుంది ఫ్రెండ్స్. అది ఎలానో, ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఖర్చు అంటే పెద్దగా ఏమి ఉండదు. ఇది మనకి కావాల్సిన సైజులో ప్లైవుడ్ తెచ్చుకొని, అంటే 2 అడుగుల 3 అడుగుల తెచ్చుకొని, దానికి ఒక 2 నల్లీలు తెచ్చుకొని, స్క్రూలు అలా తెచ్చుకొని ఫ్రెండ్స్ మనమే ఫిట్ చేసుకోవచ్చు. అంత ఈజీ అనమాట అది. అది ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్లో మనకి అంటే మీకు ఏవి ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ ద్వారా తెలియజేస్తే మనం అలాంటి వీడియోలు, ఎవరికి ఏ వీడియో కావాలో ఆ వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫుడ్ పరంగా కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా అడగండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ఓకే, ఇవ్వండి మనకు కావలసిన వస్తువులు. ప్లైవుడ్ నల్లీలు 2, స్క్రూలు 2, రిపర్ చిన్న రిపర్ అండి. అవి మనం ఈ నల్లీలు నేను ఫిట్ చేయటం జరుగుతుంది, అది వీడియోలో చూడండి ఫ్రెండ్స్. 2 నెలలు అంటే నాకు కావాల్సిన ఈ సైజుని నా హైట్ తగ్గట్టు నేను ఫిట్ చేసుకోవడం జరుగుతుంది ఈ వీడియోలో. మీకు కావాలంటే మీరు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికి కావాలో హైట్లో చూసుకొని అక్కడ మనం గోడకైనా ఫిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా నల్లీలు ఒక అప్లెవిడ్కి ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత అది చూడండి ఫ్రెండ్స్ అలా. నల్లీలు ఫిట్టింగ్ అయిన తర్వాత ఒక రిపర్ తీసుకొని, రిపరు అటు నుంచి అలా ఇలా పెట్టుకొని స్క్రూ ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది సపోర్ట్ అన్నమాట మనకి, అంటే కాళ్ళు లేకుండా అట్లా ఒకసారి మనం పక్కన ఉన్న గోడకి చూసుకున్నాం ఫ్రెండ్స్ హైట్ ఎలా ఉంటుందని. ఇలా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అట్లా నల్లీలు రిపరు అలా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గోడకి ఎలా ఫిట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది మా కిటికీ హైట్ ఫ్రెండ్స్. మా ఇంట్లో నేను కొద్దిగా హైట్ ఉంటాను కాబట్టి నాకు హా హైట్లో ఫిట్ చేసుకోవాలని నేను ఫిట్ చేసుకుంటున్నాను. మీ హైట్ తగ్గట్టు మీరు ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా నా కిటికీకి నేను ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. నల్లీలకి 1 సైడ్ ప్లేవుడ్, 1 సైడ్ కర్రకి ఇట్లా ఫిట్ చేసుకొని సపోర్ట్గా అలా ఒక రిపేరు తీసుకొని ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ టేబుల్. అలా ఫోల్డింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్, అంటే మనకి అడ్డు ఉండదు, సేమ్ గోడలాగా అయిపోతుంది అది. చూసారు ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. అది సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా మనం అక్కడ పెట్టుకొని నించొని కానీ కూర్చొని కానీ వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. పక్కన విండో నుంచి చల్లటి గాలి వస్తుంది ఫ్రెండ్స్, గాలికి మనకి ఫ్యాన్ కూడా అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, టేబుల్ నచ్చింది అనుకుంటున్నాను, కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.